హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారా? నేనే చాలా బాగున్నాను. మొత్తానికి అయితే ఇంక రోజు అత్తమ్మ ఇంటికి వచ్చాను. అత్తమ్మ ఇంటికి వచ్చేసరికి ఇంకా అబ్బాయినో రాజు లేరు. ఎక్కడ ఎక్కడ ఉన్నారని చెప్పి వచ్చేసరికి ఇగో అంగన్వాడి కేంద్ర కాడ ఉన్నారన్నమాట. అక్కడ ఉంది దొంగలాగా. సరేనండి, ఇంకా బండి మీద వచ్చేసానమాట. మన బండి కొత్తది, ఎక్స్ట్రీమ్. మొత్తానికి అయితే ఇంకా గుడ్లు పావులు అలానే బొట్టాడుగా రాజుకి ఇస్తారంట. ఏమి ఇస్తారు చూద్దాము. అలానే ఇగో ఇదే అండి మా బాబు చదువుకునేది. అయితే మా బాబు చదువుకునేది అంగన్వాడి కేంద్రం ఇక్కడే. గుడ్డుకను పావులకి పప్పుకు అలాంటి వాడికి వస్తాడు స్కూల్కి, లేకపోతే రాడు. ఇదేనండి సార్ స్కూల్, స్కూల్ ఇది అంగన్వాడి స్కూల్ ఇది. సార్ ఇవ్వ మీ టీచర్ ఎవరురా? మీ టీచర్ ఎవరు మేడం? మీరు చెప్పండి. వాళ్ళు చెప్పమని చెప్పండి. వాళ్ళని చెప్పు, వాళ్ళని చెప్పు. ఇదిగో సాస్ పలక అండి, ఇది నీదే పలక. చేతులు కట్టుకో, చేతులు కట్టుకో మా, చేతులు కట్టుకో. చెప్పు, వాళ్ళు చెప్పు. మేడం ఏం నేర్పించింది నీకు? ఏం నేర్పించింది వాళ్ళు చెప్పు. ఏ ఆ రెండే వచ్చేది. సరే ఇంకా గుడ్ తీసుకోవాలి అబ్బాయికి. ఇంకేంటి గుడ్ మన ఇచ్చారా? గుడ్ ఒకటి తీసుకోవాల్సింది. పాలు తీసుకురావాలా? మన పళ్ళు అబ్బాయికి పాలు ఇస్తారంట కదా అంగన్వాడి ఇంకో కేంద్రం ఉంది కదా. తీసుకోవద్ద పోయి దా వెళ్దాం ఇంటికి. చదువుకుంటావాడా? నేను వెళ్తున్నా మరి. అయ్యో మా బొమ్మలు, ఇగో మా చాలా బొమ్మలు ఉన్నాయి. ఎంత ప్రెగ్నెంట్ సంబంధించినవి, ఎలా తినాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా చూసుకోవాలి అని ప్రతిదీ ఉన్నాయన్నమాట బ్యానర్లో. సాహస టీచర్ ఏమేనండి? హాయ్ చెప్పండి అండి. మేడం గారు హాయ్ చెప్పండి. సాహస టీచర్ అండి. రా మీ టీచరేనా సార్? ఇక్కడేమో బోడి గింజలకి, బోడి పిల్లలకి అందరికీ ఇంకా గుడ్డు వస్తుంది. ఆయమ్మ ఏమిద్ది పిల్లలకి బాగా గుడ్లు ఉడిపెట్టి పెడుతున్నావు అని చెప్పొచ్చు. అయితే ఏరా గుడ్లు బాగున్నాయా? ఇంకే పప్పాను అయి తినరా మీరు. సాహసు అవి నీకు ఇచ్చారు లేరా? ఇక్కడ ఇరు నీకు గుడ్డు. అడుగునండి గుడ్డు కోసం ఎక్కడ ఎక్కడ పోయిండు. గుడ్డు ఇస్తారు లేదని అడుగుతుంటారు. అది నీ ఎదురుగా ఎన్ఎస్ ఎన్జిఏ ఎన్ఎస్ర అది టీషర్ట్ పేరు. హాయ్ చెప్పండి మా ఇటు. హాయ్ చెప్పండి మీరు అందరూ. మా అబ్బాయి చెప్పండి హాయ్. అట్ట చెప్పాలి మా అబ్బాయి లాగా. ఆ గుడ్డు తీసుకోరా. వెరీ గుడ్ తీసుకున్నావు గుడ్లు. రజి గుడ్లు చెయ్యి మూడేనా? తీసుకోపో. సాసరా ఇంటికి వెళ్దాం మనం. అది మా ఊరు చెరువు అండి. ఇదేమో వాము, ఇదేమో బరుగుడు కష్టాలు అన్నమాట. ఇక్కడ అంతా ఇంకా ఇళ్ళు మొత్తం అటు ఉంటాయి, ఇటేమో బరుగుడు కష్టాలు ఉంటాయి అన్నమాట వెనకమాల. ఇది పల్లెటూరు వాతావరణం. అరే ప్యాంట్ ఎగేసుకోరా పైకి. రా నాన్న వెళ్దాం మనం. ఇట్రా అబ్బో బుడిగాడు, బుడిగాడు గుడ్లు తీసుకున్నాడు. బుడిగాడు గుడ్లు. సరేనండి, మొత్తానికి అయితే మనం బుడిగాడు ఇంకా కోడి గుడి తీసుకున్నాడు. రాజేమో బాబుకు రావాల్సినవి, అలానే రాజుకి రావాల్సిన గుడ్ నీయేనా? మరి రోజు రోజు వచ్చి తినొచ్చుగా. నువ్వు ఎందుకు మన స్కూల్ కాడికి వచ్చి ఇట్లా విడిగా తీసుకోవడం? రోజు స్కూల్ కాడికి వచ్చి ఏమేమి పెడతారు రాజు? గుడ్డు మరి ఏం తినొచ్చు కదా. మధ్యాహ్నం పూట మళ్ళీ రమ్మన్నారుగా భోజనానికి. సరే మరి వెళ్దాం మరి బడి మీద. వెళ్తారా? అవునండి. పెళ్ళేం కొత్తలు ఒకసారి అయితే రాజు తోలింది, కావాలంటే మీకు వీడియో పెడతాం చూడండి. I'm gonna go to the
ఇప్పుడు పెళ్ళైన కొత్తలు అన్నమాట ఏ బండి అది గ్లామర్ కదా మంది సరేనా మరి ఇంటికి వెళ్దాం పదండి సరేనండి గుడ్లు అయితే ఇచ్చారు నాలుగు గుడ్లు అది సాసన రౌండ్ లేస్తున్నా ఆ ఏయండి సాసన అడుతో బండి ఆ అడుతరండి బండి చేతి వచ్చాము సాయంత్రం ఉంటాలే బావా గుడ్లు సాయంత్రం ఉంటావా ఆ పిల్లడు కొడబెట్టు పిల్లడు ఇప్పుడే బల్లె ఇచ్చారుగా ఆ తర్వాత పెడతావా ఆ ఆపరా బండి ఆపు సావాస బండి ఆపమా అదే ఆపేది ఇచ్చారండి బండి అప్పుడు అటాపిండు తాళం కాదు బావా తిప్పేది కాదు ఆ తాళం కాదు తిప్పేది తిప్పే పని లేదు ఇదే పవర్ ఆపు ఆను ఈ టాప్ తో ఉంటాడమాట బండి ఆగినప్పుడల్లా గుడిదినే గల తెలివిలు వస్తున్నాయి మా వాడికి బుడిగాడికి కాలు కడుక్కోండి సరే అండి ఎటు పోయి వచ్చినా ముఖ్యంగా మా సాహస్ గాడు నేను కాలు కడుక్కోవాల్సిందే బూట్లు అబ్బాయి ఎందుకంటే మళ్ళీ మన ఇంట్లో కొంచెం చిన్న బుడిగాడు ఉన్నాడు కదా అందుకని కడుక్కోవాలి కాళ్ళు అంతేనా సాహస్ కడుక్కో కాలు కడుక్కో नी कल पन गबामा काल गलती है तुमको बाबा यानी कि परिगणन के काल से यार टाइम पड़े कहीं यार लो माल गलत नहीं आ लेस न बड़ा माय बुडी बुडी गड़ो सर ने मातान कहते हैं का मन किंग का चिन्नी बुडी गड़ो नर माटा इप्परे लेस इंडु हाय अपना ना बुडी अन्य बुडी ले मैंने पैदा बूटी नुचिन बूटिया आये अपु पाली मटा मैं के गुडलिंग ले बैठ पर पेटे पो सरे एंडी बर्कन जैसे गुडले जैसे इसको चंगा था गुडलु बाव कोरोंड मानो जब पैदा था कोरोंड कुंडा वेरिएटी का बड़ा बेर दोंडे लाली पब गुडलु मटल कास नहीं सुधा हूँ गुडलु स्कूल ऐच निकाल कुंडा काम कुंडे मामा आए थी स्कूल నాలు పొలలు వర్దిస్తున్నానండి ఈ పొలలతోనే లారీ బాబుడు రెడీ చేద్దాం సపోటా రెండు సరే అండి లారీ బాబుడు రెడీ చేస్తానని చెప్పాను కదా ఎలాగంటే ఇంక ఈ లారీ బాబుడు అంటే గుడ్డు ఉంది కదా ఫినిష్ తో బొక్క పెట్టుకొని చీపురు పొల ఇలా గుచ్చాలండి ఇలా గుచ్చిన తర్వాత ఈ సపోటా కాలు ఉన్నాయి కదా ఈ సపోటా కాలు రౌండ్ గా పోసి ఇలా ఇడ్లీ పాత్రలో పూచబెట్టి గుడ్డు గుడ్డు కూర్చోబెడతానండి చెప్పేది ఎందుకండి ముందు నేను చేస్తా ఉంటాను చూసేద్దాం మరి ఇగో ఇలా విత్తనాలు తీసేసి మధ్యలో పోయాలండి గుడ్డు పూస్తావు కదా సరే అండి సపోటాలు అయితే ఇలా తయారు చేసుకున్నాను గుడ్లు పూసబెట్టాలి కదా ఇదిగో అడుగునా ఇలా పూచాలని చెప్పి ఇలా అడుగునా లోన ఇట్ట పోసానండి గుడ్లు కూడా తీసుకొని లాలిపాప్ను రెడీ చేద్దాం గుడ్డు ఇలా ఉండగండి స్పూన్ తో ఇలా బగలు పెట్టుకోవాలి ఇక్కడ స్పూన్ తో కొంచెం పగిలిందా కొట్టిందాక అలాగ స్పినిష్ తో బక్క పెట్టుకోవాలండి స్పూన్ తో అలా పగలు కొట్టి స్పినిష్ తో బక్క పెట్టాను కండి సన్నగా ఇంకా ఈ పొల్లన అనేది ఇలా గుచ్చాలి ఇలా గుచ్చిన తర్వాత ఈ సపోర్ట్ అయిపోయింది కండి దీంట్లో పూసబెడదాం ఇట్ట అలాగే ఈ రెండు కూడా తయారు చేసుకుందాం సరే అండి గుడ్లన్నీ అయితే ఇలా పొలాలు పెట్టి రెడీ చేసాం కదా బాగా అమృతం కలిసి ఉందండి
దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని వాటర్ కతికించుకున్నా इला बकल कदमी मल्ल उड़कते कदने पैकी लाक इतनी अति की सर अभी गुडलते रेडी चुनाव कदा अड़कना नील पोसक मन इडली कला पेवाली इडली प्लेट मुझे नील पोसको इधकनावाली सपोटकाय कटने मत नागुटी నాలుగు పెట్టుకున్నా కదండి పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి मन इडली एला उड़ता कंचे मन लालीपॉप गुड्डु रेडी आता है उड़केद सर अभी गुड्डु पेटे चाम से कदा एला उड़कना कोई बैठक पे चुदी राजी पेड़ तीस नीड़ सर रेडी अना लालीपॉप गुड्लू ओके अंडी मोता रेडी अन्ट राजी इला स्पेषल तैयारी साधु चपल कड़ता चपल कमा अभी नीकेना लालीपॉप गुड नीकेना वोटने नील राजी सपोर्ट दाने अंकंदा सपोटा दाखी इंका कुसोल बैलेंस की सपोट फ्रई अग सर तर तर नील तुक्स मर साहसो नी लालीपापल लालीपापल रोज अंदेपापारी नैक्स्ट टाइम व्रई चे एन कं अला नैक्स्ट व्लाग अला ना कुछोड़ा अम्मी चित कुछोरा कुर्चो सर फस्ट टाइम लालीपॉप गुड्स सर फस्ट टाइम चूपरा इंकोसारीडियो इलागे गुडलू एनोन लेपता अंका चिकेन लालीपॉप ला उठाई।
అప్పుడు బాగుడు తింటాడు కదా అప్పుడు వెరైటీగా చేద్దామండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వాడు చూడు అడుగుతున్నాడు కింద పడితే అబ్బో.